ఉదయం భాగంలో ప్రధానంగా ఇశ్రాయేలీయుల్ని మోషే తీసుకొచ్చినటువంటి విధానంలో కొన్ని లోపాలు, అంటే దైవికంగా అనడానికి వీలు లేకుండా వెనకాల ఒక అతీత శక్తి అని మోషే ఏదైతే చెప్తున్నాడో దానికి విరుద్ధంగా కొన్ని మానవ సహజమైనటువంటి బలహీనతలు కనపడ్డాయని చెప్పాను. ఉదాహరణకి మామతో అబద్ధం చెప్పడం దగ్గర నుంచి ఫరోతో అబద్ధం చెప్పడం, అబద్ధాలు చెప్పి ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత మళ్ళీ అక్కడ ఫిలిస్తీన్ చూసి భయపడటం. నేను ఇది రిపీటెడ్గా అడిగాను, ఫిలిస్తీన్ చూసి ఎందుకు భయపడ్డారు ఇస్రాయేలీలు? ఎర్ర సముద్రం 16 కిలోమీటర్ల పొడుగుందని చెప్పి చూపించారు. 16 కిలోమీటర్లు ఉన్నటువంటి సముద్రాన్ని చీల్చేసిన వాడికి మానవ మాత్రులైనటువంటి ఫిలిస్తీన్లు చూసి ఎందుకు భయపడ్డారు? భయపడి కొన్ని 100 కిలోమీటర్లు ఎక్కడికో తీసుకుపోయి వాళ్ళని ఎందుకు అంత కష్టపెట్టాడు? వాళ్ళ ఆయన నమ్ముకుని కదా వాళ్ళు వచ్చింది, అదొకటి. తర్వాత ఇదే విధంగా ఎదోము రాజుకు కూడా భయపడ్డారు. ఎదోము రాజు వాళ్ళ దేశంలో కూడా వెళ్ళనీయను మిమ్మల్ని అని చెప్తే కూడా వాళ్ళు అక్కడి నుంచి ఎదోము దేశం నుండి దూరంగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ వాళ్ళకి ఆ మార్గాయాసం చేత ప్రాణం సమస్యలేనని ఉంటుంది. సంఖ్యాకాండం, మోషే కాదేశ్ నుండి, సంఖ్యాకాండం 20:14 మోషే కాదేశ్ నుండి ఎదోము రాజు నద్దకు దూతలను పంపించి మీ దేశం గుండా వెళ్తామని వర్తమానం పంపిస్తాడు. మేము కష్టపడి వస్తున్నా, మాకు అనుమతి ఇవ్వు అని చెప్పి. కాబట్టి అక్కడ ఎదోమీయులు వాళ్ళు ఏమంటున్నారు, నీవు నా దేశంలో పడి వెళ్ళకూడదు, నేను ఖడ్గముతో నీకు ఎదురుగా వచ్చేదని సుమి అని అతనితో చెప్పగా ఇదిగో మా దగ్గర కత్తులున్నాయని చూపించారు, భయపడిపోయాడు. ఇస్రాయేలీలు, మేము రాజమార్గంలో వెళ్ళదు, నేను నా పశువులను నీ నీళ్లు త్రాగునెడలా వాటి విలువనిచ్చుకుందును, మరేమీ లేదు, కాలినడకనే దాటిపోవదును అంతే అని అతనితో చెప్పినప్పుడు అతడు నీవు రానే రాకూడదనెను, అంతటా ఎదోము బహుజనముతోనూ మహాబలముతోనూ బయలుదేరి వారికి ఎదురుగా వచ్చాను. చూడండి, ఇక్కడ మనిషికి ఉన్నటువంటి బలాన్ని గురించి ఇక్కడ ప్రస్తావించారు. ఇప్పుడు బైబిల్ వాళ్ళకి ఫేవర్గా రాసుకుంటారు కదా, వాళ్ళకు ఫేవర్గా రాసుకున్న బైబిల్లోనే ఒక మనిషి మహాజనంతో బలంతో ఎదురుగా వస్తే అతీత శక్తి, సూపర్ పవర్ అని చెప్పబడుతున్నటువంటి బైబిల్ దేవుడు వెనకాల ఉన్నటువంటి ఇస్రాయేలీలు వాళ్ళని ఎదుర్కోలేక ఇస్రాయేలీలు తన పొలిమేరలో పడి దాటిపోవటకు సెలవీయలేదు కనుక ఇస్రాయేలీలు అతని యుద్ధం నుండి తొలగిపోయి వెళ్ళిపోయారు. 21:4 వారు ఎదోము దేశమును చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. లాంగ్ జర్నీ చేయటం వల్ల, షార్ట్కట్లో వెళ్లాల్సిన రూట్లో ఎదోము రాజు అడ్డుకోవటం వల్ల, వీళ్ళు లాంగ్ జర్నీ చేయటం వల్ల వాళ్ళకి ఆయాసం వచ్చేసింది. చాలామంది బలహీనులు, ప్రాణాలు సొమ్మసిల్లిపోయినాయి. కాగా ప్రజలు దేవునికి మోషేకి విరోధంగా మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తుల నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి, ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారం లేని ఈ అన్నం మాకు అసహ్యమైనదని మన్నా పెట్టారు. ఆ మన్నలు చవి సారం అంటే రుచి పచి లేని ఆహారం, ఏదో అడవుల్లో దొరికేటటువంటి ఆకుకూరలు, మొక్కల మీద పడిన మంచు ఇలాంటివే, ఇది దేవుడిచ్చిన ఆహారం, ఇదే మన్నా అని చెప్పి ఏదో పేరు పెట్టినట్టున్నారు. రోజు ఇదే తిని బతకండి అని ఏదో చెప్పినట్టున్నాడు. అది తిని మాకు అసహ్యమైందని చెప్పి, మాకు అక్కడ అన్నం లేదు, నీళ్లు లేవు, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చామని చెప్పి మోషే మీద తిరుగుబాటు చేశారు. ఇక్కడ వాళ్ళు తిరుగుబాటు చేయడానికి రీజనబుల్గా అనిపిస్తుందా లేదా నా పాయింట్. అక్కడ ఎదోము రాజుని ఒప్పించాల్సిన, జస్ట్ అలా చిటికేస్తే ఎదోము రాజు ఒప్పుకోవాలి కదా యెహోవా, మరి ఎందుకు ఒప్పించలేక వాళ్ళు అంత కష్టపెట్టాడు? అప్పుడు వాళ్ళు అడగటంలో న్యాయం ఉందా లేదా, మా ప్రాణాలు విసిగిపోతున్నాయి, మాకు ఇక్కడ సరైన తిండి లేదు, నీళ్లు లేవు అని చెప్పి. అప్పుడు వాళ్ళు మోషేకి యెహోవాకి విరోధంగా మాట్లాడారని చెప్పి, అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపిను, అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయారు. చూడండి, వాళ్ళు మాకు ఏంటి కర్మ అని అడిగినందుకు ఎదోము రాజును చంపొచ్చుగా, ఈ సర్పాలని ఎదోము సైన్యం మీద పంపించవచ్చుగా, వాళ్ళేం చేయలే అంటే ఈయన ప్రతాపం అంతా కూడా ఇశ్రాయేలీల మీదే. పాపం అన్యం పుణ్యందిని వాళ్ళు ఏ మాయ మాటలు చెప్పి బయట తీసుకొచ్చి వాళ్ళు ఊ అంటే చంపుతున్నాడు, ఆ అంటే చంపుతున్నాడు. ఇది ఒకటి. తర్వాత ఇంతకంటే దారుణం ఏంటంటే ద్వితీయోపదేశకాండం 25:17 మీరు ఇక్కడ జరిగిపోయిన విషయం మళ్ళీ ద్వితీయ ఉపదేశం అని చెప్పారు కదా ఇంతకుముందు, జరిగిపోయిన విషయం మళ్ళీ చెప్తున్నాడు. అక్కడ ఏం చెప్తున్నాడంటే 25:17 మీరు ఐగుప్తులో నుండి వచ్చి చూడగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకును, అతడు దేవునికి భయపడక మార్గమున నీకు ఎదురుగా వచ్చి నీవు ఆయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనక ఉన్న బలహీనులందరినీ హతము చేసిన. ఇస్రాయేలు దారిలో వస్తుంటే వాళ్ళు అలిసిపోయి వెనకాల ఉన్నటువంటి బలహీనులందరినీ అమాలేకీయులు మీదపడి చంపేశారు, వాళ్ళ రాజ్యంలో కూడా వెళ్తున్నారు అని చెప్పి. కాబట్టి నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడని యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చుచున్న దేశంలో చుట్టుపక్కలనున్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తర్వాత ఆకాశము కింద నుండి అమాలేకీయుల పేరు తుడిచివేయవలను, ఇది మరిచిపోవద్దు. అంటే ఇక్కడ ఇప్పుడు ఈ టైంలో ఈయన ఏం చేస్తున్నాడు, యెహోవా అనే వ్యక్తి ఒక పవరు వీళ్ళని, ఈయన్ని నమ్ముకొని వచ్చినటువంటి ఆ సైన్యం ఇస్రాయేల్ ప్రజల్ని రక్షించలేక
ఇప్పుడు కాదు వీళ్ళ సంగతి, మీరు బాగా సెటిల్ అయిన తర్వాత వాళ్ళ సంగతి చూడండి అంటున్నాడు. ఎప్పుడు ఇది 400 సంవత్సరాల తర్వాత, ఇది జరిగిన 400 సంవత్సరాల తర్వాత ఇస్రాయేలీల మీద రాజు సౌలు వచ్చిన తర్వాత సౌలుకు వచ్చి అక్కడ ప్రవక్త చెప్తాడు సమూయేలు, నువ్వు వెళ్ళి అమలేకీయులందరినీ చంపేసేయి, వాళ్ళు పూర్వం మన పెద్దవాళ్ళు మన పూర్వీకులు వాళ్ళ దేశంలో కూడా బడి వస్తుంటే అరణ్యంలో వస్తుంటే వాళ్ళందరినీ చంపేశారు కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళ మీద పగ తీర్చుకో అన్నాడు. ఇప్పుడు ఇస్రాయేలీల మీద పడి చంపినటువంటి అమలేకీయులు బ్రతికున్నారా, ఎవరిని చంపాలి అసలు, ఆ టైంలో ఈయన నిద్రపోతున్నాడా, యెహోవా ఏం చేస్తున్నాడు, ఆయన నమ్ముకుని వచ్చారు కదా. కాబట్టి ఇదంతా కూడా ఇవన్నీ చూస్తుంటే మొత్తం ఒక 10 ఉన్నాయి. మోషే అబద్ధాలు ఆడటం కానీ, వీళ్ళు ఈ రాజుల దగ్గర ఓడిపోవడం కానీ, భయపడి పారిపోవడం కానీ, ఇవన్నీ చూస్తుంటే బావమర్దిని సహాయం అడగటం కానీ, ఇక్కడ సూపర్ పవర్ ఏదీ లేదు. మోషే అనేవాడే అబద్ధాలు చెప్పి ఒక దేవుడని ఒక వ్యక్తి మన దగ్గర ఉన్నాడని చెప్పి వాళ్ళని అరణ్యంలో తీసుకెళ్ళాడు. అందుకే వాళ్ళని తీసుకెళ్లడంలో ఫెయిల్ అయ్యాడు. ఆయన బ్రతికొండగా చచ్చిపోయాడు, అక్కడ అరణ్యంలో చచ్చిపోయాడు. ఆయనతో పాటు బయలుదేరి 40 సంవత్సరాల పాటు అడవుల్లో తిరిగి తిరిగి ఆ జనరేషన్ అంతా చచ్చిపోయారు. ఎప్పుడైనా సరే ఇప్పుడు దేవుడు అంటే ఇలాంటి లక్షణాలు ఉన్నాయి, ఇలాంటి లక్షణాలు చెప్తున్నారు. ఎప్పుడు కూడా దేవుడి మాట అసత్యం కాకూడదు, దేవుడి వాక్ వ్యర్థం కాకూడదు. బైబిల్ దేవుడు ఒక వాక్ చెప్పాడు మిమ్మల్ని అక్కడ తీసుకుపోతానని, 600 అయినా సరే తీసుకుపోవాలి. మధ్యలో మీరు నాటకాలు వేశారు కాబట్టి, మీరు తిరుగుబాటు చేశారు కాబట్టి నా మాట వ్యర్థం అయిపోయిందంటే, ఏ కారణం చేత కూడా దేవుడి మాట వ్యర్థం కాకూడదు. వాళ్ళు తిరుగుబాటు చేయడానికి కూడా రకరకాల కారణాలు ఉన్నాయి, రీజనబుల్గా ఉన్నాయి అన్నీ కూడా. నువ్వు ఏమని చెప్పి తీసుకొచ్చావు, వెంటనే ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపోతానని తీసుకొచ్చి నువ్వు కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు తిరుగుబాటు చేయడానికి, గట్టిగా తిరుగుబాటు చేయడానికి కనీసం 2 సంవత్సరాలు పట్టింది. వీళ్ళకి కూడుగుడ్డ ఇస్తానని తీసుకొచ్చిన బైబిల్ దేవుడు వీళ్ళని అరణ్యంలో తీసుకొచ్చి వీళ్ళకి ఏం చెప్తాడు, నిర్గమాకాండ మొత్తం అంతా కూడా, నాకు మీరు ఏ బలు ఇవ్వాలంటే, మందిరం గుడారం ఎట్లా డిజైన్ చేయాలంటే, దాని ఇన్ని మూరలు పొడుగు ఉండాలి, దాని బలిపేట ఎంత ఉండాలి, మొత్తం ఆయనకు కావాల్సిన గొంతిమి కోరికలన్నీ కోరుతున్నాడు. వాళ్ళకేమో ఉండటానికి ఇల్లు లేవు, కొంపలు లేవు, సరైన తిండి లేదు, అసలు అడవి మధ్యలో నట్టడవిలో ఉన్నారు. నువ్వు వాళ్ళని తీసుకొచ్చిన కారణం ఏంటి, నువ్వు అడుగుతున్నది ఏంటి, నువ్వు ఫస్ట్ వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ నువ్వు ఇచ్చిన మాట ఇచ్చిన ప్రకారం సెటిల్ చేయాలి కదా. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే బైబిల్ దేవుడు వీళ్ళని తీసుకొచ్చాడు, బైబిల్ దేవుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు అనే ఒక శక్తి ఉంది అనడానికి నాకు విచక్షణ, జ్ఞానం, తర్కం ఇవన్నీ కూడా అడ్డం వస్తున్నాయి ఫస్ట్. తర్వాత ఇంకా నేను కొంచెం బైబిల్ దేవుడి క్యారెక్టర్ గురించి, మరి ఎక్కువ టైం లేదు కాబట్టి కొన్ని విషయాల్లోకి వెళ్తాను. ఇవి పాయింట్స్ రాసుకోండి, తర్వాత నాకు కొంచెం వీటికి ఆన్సర్ చేయండి. తర్వాత దేవుడు చెప్తున్నాడు, దేవుడు చెప్తున్న బైబిల్లో ఉంటుందని చెప్పారు మీరు. మీరు చాలా చోట్ల గమనించారు లేదో, ఇస్రాయేలీల దేవుడైన యెహోవా అని ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ కూడా అంటే భారతీయుల దేవుడైన రాముడు, పాకిస్తానీయుల దేవుడైన అల్లా అని ఎక్కడా ఉండదు, ఒక్క బైబిల్లోనే ఉంటుంది విచిత్రం. అంటే నేను ఒక ముఠా మేస్త్రి అని ఎందుకన్నా అన్నారు కదా నాకు, మరి ఇస్రాయేలీల దేవుడైన యెహోవా, ఇస్రాయేలీ అనేది ఒక చిన్న ముఠా, అది ఒక జిల్లా అంత ఉండేటది ఒక ముఠా, మరి ఆ జాతికి నేను దేవుణ్ణి అని చెప్పి ఆయన చెప్పుకుంటున్నాడు. కాబట్టి నాకు ఆయన ముఠా నాయకుడుగానే కనపడ్డాడు. తర్వాత నా న్యాయ విధులు నా కట్టడలు ఎవరికి కూడా తెలియజేయలేదు, ఎవరికి తెలియలేదు అని చెప్పి అక్కడ కీర్తనల గ్రంథంలో ఉంది. ఇంకొకటి చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, ఆమోసు గ్రంథంలో 3వ అధ్యాయం 2వ వచనం, భూమి మీద సకల వంశములలోనూ మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. ఇస్రాయేలీ మాత్రమే తెలుసు అంట ఆయనకి, ఆయన సర్వజ్ఞాన్ని ఎందుకు అవుతాడు, ఎంతమంది సర్వజ్ఞాన్ అన్నారు, ఇస్రాయేలీ తప్ప అసలు భూమి మీద ఏ వంశం కూడా తెలియదు అంట ఆయనకి, అందుకే ఆయన ముఠా నాయకుడు. తర్వాత యెహెజ్కేలు 36వ అధ్యాయం 12వ వచనంలో, మానవ జాతిని అనగా నా జనులకు ఇస్రాయేలీయులను నేను మీలో సంచారం చేయించేదను అని పర్వతాలతో చెప్తున్నాడు. అంటే యెహోవా దృష్టిలో మానవ జాతి అంటే ఎవరంట, ఆయన జనులకు ఇస్రాయేలీలు. అంటే ఆయన ఎక్కడైనా మనుష్యులు అనే ఉద్దేశంతో మాట్లాడినా కూడా అది ఇస్రాయేలీలే కాబట్టి ఆయన దృష్టి అంత నేరో మైండెడ్గా రాసుకున్నారు ఈ బైబిల్. కాబట్టి ఆయన నాకు ముఠా నాయకుల్లాగానే గ్యాంగ్ లీడర్గానే కనపడ్డాడు. మరి వీటికి ఆయన ఏమి వివరణ చెప్తారో నాకు, నేను అనుకునేది ఏంటంటే వీటికి కాకుండా వీటికి విరుద్ధంగా ఎక్కడో ఉన్నటువంటి ఒక రెఫరెన్స్ తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ ఎలా ఉంది కదా అని అడుగుతారు. దానికి మనం ఏం చెప్తాం, 2 రకాలకు ఎందుకు రాసుకున్నారు ఆయన చెప్పాలి దానికి సమాధానం. తర్వాత ఇంకొకటి, ఇంతకుముందు మాట్లాడినటువంటి విషయాల్లో సమూయేలు కాలంలో ఇస్రాయేలు వీళ్ళు వచ్చి రాజు కావాలని అడిగితే అది దేవుడి ఉద్దేశం కాదు అని, కానీ సమూయేలు చేయాల్సి వచ్చింది అని చెప్పారు. కానీ ద్వితీయోపదేశకాండంలోనే 17వ అధ్యాయం 14వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమున, మోషే చెప్తున్నాడు ఇక్కడ, నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకుని అందులో నివసించిన నీ చుట్టుపక్కల ఉన్న సమస్త జనం వలె నీ మీద రాజును నియమించుకుందుననుకుని ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచు వారిని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలను, నీకు ఒకవేళ రాజు కావాలనిపిస్తే పెట్టుకో అని మోషే చెప్పాడు. సమూయేలు కాలానికి వచ్చేసరికి సమూయేలకు ఇష్టం లేదు, ఎందుకంటే సమూయేలు వాళ్ళని పరిపాలిస్తున్నాడు, తన పెత్తనం పోయిద్ది కదా, సమూయేలు తర్వాత సమూయేలు కొడుకులు పెత్తందారులు అవుతారు కాబట్టి తన రాచరిక తన పెత్తందారీ వ్యవస్థ పోతుంది కాబట్టి అబ్బాయి ఇది దేవుడికి ఇష్టం లేదురా అన్నాడు.
అయినా సరే వాళ్ళు కొట్టుబెట్టి పెట్టకపోతే మామూలుగా ఉండదు అని చెప్పారు. లోపలికి వెళ్ళి వస్తాను ఆగండి అని లోపలికి వెళ్ళి సర్లే ఆయనకి ఇష్టం లేదు కానీ ఒప్పుకుంటున్నాడులే అన్నాడు. కాబట్టి ఇక్కడ మోషే పర్మిషన్ ఇచ్చాడు కానీ సమూహాలు పర్మిషన్ ఇవ్వాల, కాంట్రడిక్షన్ లేదన్నారు ప్రవక్తల మధ్య. ఒకరికొకరు పడదు వాళ్ళకి, ఒకటి చెప్పింది కూడా తప్ప అంటాడు. కాబట్టి ఈ కాంట్రడిక్షన్స్ కానీ ఈ వైరుధ్యాలు కానీ ఉన్నాయి, ఇవన్నీ చూసుకోండి. తర్వాత కుమారుడు దోషాన్ని బట్టి తండ్రులకు మరణశిక్ష విధించకూడదని చెప్పిన పెద్ద మనిషి, ద్వితీయోపదేశకాండం 24:16 తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు, ఎవరి పాపం నిమిత్తం వారిని మరణశిక్ష పొందాలని చెప్పిన ఆయన, మీ వ్యభిచార శిక్షను మీ పుత్రులు భరిస్తారు, 40 సంవత్సరాలు వాళ్ళు అడవుల్లో దొరుకుతారని చెప్పి వాళ్ళని తిడతాడు. అది కాకుండా ఎవరైతే నా ఆజ్ఞలు పాటించరో, 4-5 సంవత్సరాలు వాడు ద్వితీయోపదేశకాండం 5:9 నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరాల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకి రప్పిస్తాను అంటాడు. ఆయనకి ఆయన సెల్ఫ్ కాంట్రడిక్షన్. నేను మళ్ళీ చెప్పండి, ద్వితీయోపదేశకాండం 24:16 తండ్రుల దోషం బట్టి కుమారులను, కుమారుల దోషం బట్టి తండ్రులను శిక్షించకూడదని చెప్పిన ఆయన, మళ్ళీ ద్వితీయోపదేశకాండం 5:9 అంటే అంతకుముందు ఇది, నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకి రప్పిస్తాను అంటాడు. కాంట్రడిక్షన్ అంటే ఒకే ఒక క్యారెక్టర్లో ఒకే ప్రవక్త రాసిన దాంట్లో కాంట్రడిక్షన్. ఆ తర్వాత భార్యని పరిత్యించడం గురించి కూడా కాంట్రడిక్షన్స్ ఉన్నాయని చెప్పాను, బలి విషయంలో కాంట్రడిక్షన్స్ ఉన్నాయని చెప్పాను. ఈ తర్వాత యెహోవా చాలాసార్లు ఇశ్రాయేలీని బెదిరించడం, లేకపోతే మీకు రాజులు దినవృత్తాంతాలు ఈ గ్రంథాల్లోకి వెళ్తే ఆయనకి ఎదురు తిరిగిన వాళ్ళని ఆయన మాట వినకపోతే శపించడం, లేకపోతే వాళ్ళని రకరకాల శిక్షలకు గురి చేసేయడం ఉంది. కానీ ఒక విచిత్రమైన సందర్భం, 2 రాజులు 21:1 మనష్షే అని ఒక రాజు ఉంటాడు, యూదా రాజు. మనష్షే ఏళ్ళని ఆరంభించినప్పుడు 12 వాడు యెరూషలేములో 55 సంవత్సరాలు ఏలాడు. నాకు తెలిసి ఇంత దీర్ఘకాలం పరిపాలన చేసిన వాళ్ళు ఈ మనష్షేనే అనుకుంటున్నాను నేను, ఇంకా మేబీ ఉంటే ఉండొచ్చు. అతని తల్లి పేరు హెప్సిబా. ఆయన యెహోవా ఎదుట హేయ క్రియలు చేశాడు, మొత్తం పూర్తిగా యెహోవాకు ఆపోజిట్కి వెళ్ళాడు. ఆ యెహోవా మందిరంలో అశ్వర దేవతను ప్రతిష్ఠించాడు, కానీ 55 సంవత్సరాల పాటు ఆయన పరిపాలించాడు. అలాగే ఆయనది సహజ మరణం, చివరిలో కూడా ఆయన ఎక్కడో పురుగులుబడు, శపించబడు, యుద్ధంలోనో చచ్చిపోయిన లేదు. కానీ మిగిలిన చాలా చిన్న చిన్న విషయాలకి ఏదో ఎండిపోయిన పొలాలు ఏర్కొంటున్నాడని చెప్పి ఒకరిని రాళ్లతో చావగొట్టడం, ఈ ఏలీ కుమారులు తప్పు చేశారని చెప్పి ఇస్రాయేలీని యుద్ధంలో ఓడించడం, ఇట్లా చంపడం, చాలా రకాల హత్యలు ఉంటాయి బైబిల్ జోడి. కానీ ఈ మనిషి అనే రాజుని ఏం చేయలేకపోయాడు, 55 సంవత్సరాలు సుభిక్షంగా పరిపాలించి హాయిగా సహజ మరణం పొందాడు. అంటే ఏదన్నా జరిగితేనేమో యెహోవా ఖాతాలో వేసేవాళ్ళు, ఏమీ జరగలేదు కాబట్టి అక్కడ రాయటానికి కూడా ఏమీ లేకుండా పోయింది. మరి ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత యెహోవా కొన్ని బూతులు కూడా మాట్లాడాడు. ఇప్పుడు దేవుడు అనేవాడు బూతులు మాట్లాడచ్చా? బూతులు మాట్లాడితే దేవుడు అవుతాడా? ఆ బూతులు ఏంటనే చెప్పమంటే చెప్తాను నేను. యిర్మీయా గ్రంథం 3:8 ద్రోహిణి యొక్క ఇశ్రాయేలు వ్యభిచారం చేసిన హేతువు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యగా విశ్వాసఘాతకురాలుగా ఆమె సహోదరిని యోధా చూచివు తాను భయపడక వ్యభిచారం చేయిచూ వచ్చింది. రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారం చేసిన ఆమె నిర్భయంగా వ్యభిచారం చేసి దేశాన్ని అపవిత్ర, రాళ్లతో మొద్దులతో కూడా సెక్స్ చేసింది అన్నట్టుగా చెప్తున్నాడు. అంటే ఈ బూతులు ఎలా ఉంటాయి చూడండి. హోషయ్య 2:3 మీ తల్లి పోకిరి చూపు చూడకయు, దాని స్తనములకు పురుషులను చేర్చుకొనకయు నున్నట్లు, అంటే చెస్ట్కి వక్షోజాలకి పురుషులు వస్తున్నారు, మీరు ఆమెతో వాదించుడి, అది నాకు భార్య కాదు, నేను దాన్ని పనివిని కాదని యహెజ్కేలు 23:3 కూడా బూతులు తిడతాడు. వారి కన్యాకాలపు చనులను పురుషులు నలిపిరి అని చెప్పి వాళ్ళు వ్యభిచారం చేశారంటాడు. కాబట్టి ఇలా ఇస్రాయేలీని ఒక స్త్రీగా పోల్చి ఆ స్త్రీని రకరకాలుగా, నీ యహెజ్కేలు చూడండి, యహెజ్కేలులో ఒక రెఫరెన్స్ ఉంటుంది, నీవు నీ పాదములు బహుగా తెరిచి వ్యభిచరించితివి అని అంటాడు యహెజ్కేలు 16:25 ప్రతి అడ్డదోవను నీ బలిపీఠం కట్టి నీ సౌందర్యమును హేయక్రియకు వినియోగపరిచి నీ యుద్ధకు వచ్చిన వారందరికీ నీ పాదములు తెరిచి వారితో బహుగా వ్యభిచరించి. పాదాలు ఎలా తెరుస్తారు అంటే కాళ్ళు తెరిచారని, ఎంత పెద్ద భూతి ఇది దేవుడు మాట్లాడే మాటలనియ్యి. అంటే ఇప్పుడు వీళ్ళు మాట్లాడి వీళ్ళలో ఉండే పైశాచికత్వం బైబిల్లో దేవుడి మీద దోహేశారు. అంటే దీన్ని ఎందుకు చెప్తున్నానంటే మత్తయిస్వార్త 12:34 వేసి అంటాడు, హృదయం నిండి ఉండి దాన్ని బట్టి నోరు మాట్లాడినాడు. బైబిల్ దేవుడు మనసు ఎలా నిండిపోయింది, ఆయన నోటి నుండి ఎలాంటి మాటలు వస్తున్నాయో నేను అర్థం చేసుకోవాలి. ఇంతవరకు కరుణాకర్ సుగ్న గారు చాలా విషయాలు మాట్లాడారు. అయితే కరుణాకర్ సుగ్న గారు మొట్టమొదటి మీరేమన్నారు అంటే ఫిలిస్తీయులను చూసి ఇస్రాయేలు భయపడ్డారు అని మీరు కోట్ చేశారు, ఒకసారి రెఫరెన్స్ చెప్తారా కదా అది ఒకసారి. తర్వాత ఎదోము రాజు కూడా ఇస్రాయేలు భయపడ్డారు, వారి కత్తులను చూసి భయపడ్డారని మీరు అన్నారు, మరి అది ఎక్కడుందో దాన్ని కూడా ఒకసారి రెఫరెన్స్ చెప్తారా? తర్వాత నేను ఆల్రెడీ చెప్పాను మీకు, సార్ ఒకసారి చూసి చెప్తాను. అంటే ఈ స్టేట్మెంట్ ఉండాలి అక్కడ. తర్వాత తాపకరమైన పాములు అన్యం పుణ్యం ఎరిగినటువంటి వాళ్ళ మధ్యకి వచ్చాయి అన్నది కూడా ఒక్కసారి నాకు మీరు ప్రూవ్ చేయాలి. అంటే అంత స్పష్టంగా చెప్పిన తర్వాత వాళ్ళు, నేను ఉదయం చెప్పాను, పదే పదే దేవుడు వారికి వారి ఎదుట అనేకమైన అద్భుతాలు చేస్తున్నప్పటికీ పదే పదే వాళ్ళు సనుగుతున్నారు.
ఒకవేళ నిజంగా అక్కడ సమస్య ఉంటే అందరు సనగాలి. ఎందుకని కొందరే సనిగారు, కొందరే మరణించారు ప్రతి సందర్భంలోనూ అనే దానికి మీరు సమాధానం ఉదయం నుంచి నాకు ఇవ్వలేదు. 13 ఇది ఫిలిస్తీన్లకు భయపడింది. నిర్గమకాండం 13:18 నిర్గమకాండం 13:18 అయితే దేవుడు ప్రజలను చుట్టుదారి ఎర్ర సముద్రం 13:17 చదువుకోండి. ఇక 13:17 13:17 మరియు ఫరో ప్రజలను పోనేగా దేవుడు ఈ ప్రజలు యుద్ధం చూసినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదరేమో అనుకుని ఫిలిస్తీన్ల దేశం సమీపమైనను ఆ మార్గమును వారిని నడిపింపలేదు. మీరేమన్నారంటే ఫిలిస్తీన్ చూసి ఇస్రాయిల్ భయపడ్డారు అన్నారు మీరు. ఇక్కడ అలా లేదు కదా, ఏముంది మీరు చెప్ప. మరియు ఫరో ప్రజలు పోనేగా దేవుడు, నేను చెప్తా అక్కడ ఇస్రాయల్ భయపడ్డాడు, యెహోవా భయపడ్డాడు. ఏది చిన్న కరెక్షన్, యెహోవా భయపడ్డాడు. యెహోవా భయపడ్డాడు. ఒకసారి మళ్ళీ చదివి వినిపించండి మీరు. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి, అంటే ఎందుకు వచ్చామన్నా భగవంతుడని పశ్చాత్తాపడి, ఐగుప్తుకు తిరుగుదురేమో వెనకెళ్ళిపోతారేమో అనుకుని ఫిలిస్తీయుల దేశం సమీపమైన ఆ మార్గమును వారిని నడిపింపలేదు. అక్కడ యెహోవా భయపడ్డా, వీరి హృదయ కాఠిన్యాన్ని బయలుపరుస్తూ ఉన్నాడా? హృదయ కాఠిన్యం ఏంటి? వీళ్ళు ఇక్కడ నిర్గమకాండంలో అంతకంటే ముందు 10 తెగుళ్ళు యెహోవా చేశాడు. 10 తెగుళ్ళు రప్పించి వాళ్ళు బయట తీసుకొచ్చాడు. 10 తెగుళ్ళు రప్పించి బయట తీసుకొచ్చిన యెహోవా ఫిలిస్తీయులకు దేవుడు భయపడి వీరిని వెనక తీసుకొచ్చాడా? లేకపోతే వీరి యుద్ధాన్ని చూసినప్పుడు వీరి అంతరంగం ఏంటో బయలుపడుతుంది అని వారిని పరీక్షిస్తున్నాడా? మీకు అర్థం కాలే. దేవుడు వినండి వినండి, మీరు 13 చెప్తున్నారు. 13 కంటే ముందుగానే 10 రకాల తెగులు ఐగుప్తు కుమ్మరించబడ్డాయి. 10 తెగులు అయిపోయిన తర్వాత 13 వస్తాం. 10 తెగుళ్ళు కురిపించినటువంటి యెహోవా ఆనాటి ఐగుప్తు సామ్రాజ్యం అన్నది 600 శ్రేష్టమైన ఇనుప్రదాలు కలిగినటువంటి ఐగుప్తు సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ఉంచినటువంటి అక్కడ రాయబడింది 600 ఇనుప్రదాలతో తరిమినటువంటి వాళ్ళని మీరు దాన్ని నమ్ముతున్నారా? నేను చెప్పింది ఇందాక పాయింట్ కనెక్ట్ అవుతుంది. ఇది వినండి, మీరు నమ్ముతున్నారా అన్న ప్రశ్న కాదు. ఇక్కడ నేను మొత్తం నమ్ముతున్నాను కాబట్టి ఇక్కడికి వచ్చాను. కాబట్టి ఒకటి కనెక్టెడ్ పాయింట్ చెప్తా. ఇంతకుముందు ఒక పాయింట్ చెప్పాను నేను, వీళ్ళు లక్షల మంది బయటికి రాలేదు. జరిగిన సిచ్యువేషన్ చూస్తుంటే ఏదో కొన్ని వేల మంది ఒక తెగ అయి ఉంటుంది. దానికి 600 రథాలతో అదే అవుతుంది. రథాల లెక్క 600, రౌతులు కాల్బలము ఈ లెక్క వేరు. రథాల లెక్క 600 అంటే ఒక సైన్యంలో ఎంత ఎన్ని విభాగాలు ఉంటాయన్నది కొంచెం మనకు అవగాహన ఉండాలి. కాబట్టి రథాల లెక్క 600, కాల్బలం ఉంటుంది, రౌతులు ఉంటారు, వీలుకాండ్రు ఉంటారు, వీళ్ళంతా ఉంటారు కదా. కాబట్టి యెహోవా భయపడ్డాడని మీరు వడ్డి వారుస్తున్నారు తప్ప ఇక్కడ యెహోవా భయపడలే. వారి హృదయ వినండి, మీరు మధ్యలో రాకండి. హృదయ కాఠిన్యం నిమిత్తం వారిని పరీక్షించాలని దేవుడు వదిలిపెట్టాడు. మీరు సొంత కవిత్వాన్ని చూపించండి. మీరు కాస్త మధ్యలో దొరకండి, నేను చెప్తాను. వస్తాను వస్తాను. ఆయన బైబుల్లో లేని చెప్పారు కాబట్టి చెప్పారు. మీరు మధ్యలో నా సమయాన్ని మీరు తినకూడదు, మధ్యలో రాకూడదు అసలు. ఎందుకంటే ఓకేనా, రాకూడదు. ద్వితీయోపదేశ కాండం 8 2 మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకున్నట్టుకు నిన్ను అనచు నిమిత్తము అరణ్యములో ఈ 40 నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకున్నాము. ఈ 40 దేవుడు ఎందుకు నడిపించాల్సి వచ్చిందంటే వారి హృదయం ఆయన ఆజ్ఞలు పాటిస్తుందా లేకపోతే వెనక్కి వెళ్తుందా అనే దాన్ని శోధించడానికని రాయబడింది. మధ్యలో రాకండి, సరే చెప్పండి. 1 మీరు బ్రతికి అభివృద్ధి నుండి యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలోకి పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునవలను. మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నట్టుకు నిన్ను అనుచు నిమిత్తము అరణ్యములో ఈ 40 నీ దేవుడు యెహోవా నిన్ను నడిపించిన మార్గం అందరూ జ్ఞాపకం చేసుకున్నాము అని ఇంత స్పష్టంగా రాయబడితే ఇస్రాయేల్ భయపడ్డారు ఫిలిస్తీన్ చూసి, దేవుడు భయపడ్డాడు అంటే సొంత కవిత్వాలు వద్దు. ఆల్రెడీ మనకు టెక్స్ట్ చదువుతున్నప్పుడు ఏం చెప్పారండి? అవును, మీరు మోడరేటర్ కదా, మరైతే ఆయన మధ్యలో దొరుకుతుంది చెప్పండి. అక్కడ నన్ను పాయింట్ అవుట్ చేశారు, మీరు పాజ్ చేస్తే కదా, సంబంధం లేదు, నేను చెప్తాను, మీరు పాజ్ చేయండి అంతే. సరే అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆయన వర్షన్ ఆయన చెప్పేశారు. మీ వర్షన్ చెప్పడానికి మీకు టైం ఇచ్చినప్పుడు రెఫరెన్సెస్ తీయండి అని మొదలుపెట్టి టైంని డిస్టర్బ్ చేసుకుంది మీరు.
ఈ టైంలో మీరు ఏది మాట్లాడితే దాన్ని వినటానికి అయితే మేము సిద్ధంగా లేం కానీ, యాజ్ ఎ మోడరేటర్ నేను కానీ ఆపోజిట్ వక్త కానీ, అలాగే ఆయన ఒకవేళ ఆయన టైంలో నేను ప్రతిదిన సరే నేను ఖచ్చితంగా ఆపేవాడిని. ఓకే ఇప్పుడు చెప్తారండి, ఇప్పుడు మీరు వచ్చేసి రెఫరెన్స్ నేను తీవనలేదు, రెఫరెన్స్ నేను రాసుకోలేదు. రాసుకోకపోతే అడిగాం తప్ప రెఫరెన్స్ తీయండి అని బైబిల్ స్టడీ చేయలేను ఇక్కడ. ఓకే నేను టైం పెట్టుకుంటున్నాను. ఓకేనా, నెక్స్ట్ యదోము రాజుకి కత్తులకి భయపడ్డారు అన్నది బైబిల్లో లేనటువంటి విషయం అది. నెక్స్ట్ యదోము రాజు చూసి చిటికేస్తే ఆయన వదిలిపెట్టాలి కదా వాళ్ళని అంటే, దేవుడు మానవుల్ని రోబోట్ లాగా చేయలేదు. అక్కడ యదోమును చిటికేసి బెదిరించడానికో ఇంకో బెదిరించడానికి కాదు దేవుడు, అక్కడ వీరిని 40 సంవత్సరాలు పరీక్షిస్తున్నాడు. తర్వాత తాపకరమైన పాములు వీళ్ళు అన్యంపుణ్యం పెరిగిన వారి మీదకి రాలేదు. అన్యంపుణ్యం పెరిగిన వారి మీదకి వస్తే అందరినీ కలవాలి, అందరూ మరణించాలి. ఎవరైతే శనిగారో వాళ్ళు సర్పం వల్ల మరణించారని మొదటి కొరింత పత్రిక 10వ అధ్యాయంలో నేను ఉదయాన్నే చదివి వినిపించాను శనిగిన వాళ్ళ మీదకే. తర్వాత అమాలేకులను చంపుతూ ఉంటే, లేకపోతే ఆ సంవత్సర కాలంలో దేవుడు నిద్రపోతున్నాడా? అక్కడ నిద్రపోతున్నాడు రాయలేదే, అక్కడ నిద్రపోతున్నాడు రాయలే. ఆ 40 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేస్తూ నడుచుకుంటూ వస్తున్నారు. తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు రాజ్యంగా స్థిరపడేంత వరకు, అంతవరకు మనం ఈ అరణ్యాత్రులు కానీ తర్వాత వీళ్ళు వచ్చి దేశాన్ని స్వాధీనపరచుకున్న విధానం కానీ చూస్తే ఏం జరిగిందంటే, అక్కడ వీళ్ళకై వీళ్ళు కత్తి పట్టుకొని దేశాన్ని జయించారు. యహోషువ కానీ తర్వాత వచ్చిన వాళ్ళకి అందరూ కూడా వీళ్ళకై వీళ్ళు కత్తి పట్టుకొని దేశాన్ని స్వాధీనపరచున్నారు. కారణం ఏంటి అంటే, వీళ్ళు అపవిత్రత ప్రదర్శించారు కాబట్టి, పాపం చేశారు కాబట్టి వీళ్ళు వాళ్ళని వీళ్ళకి అప్పగించాడు. వీళ్ళు రేపు అపవిత్రమైన కార్యాలు చేస్తే వీళ్ళని ఇంకొకరు అప్పగిస్తారు, అది అక్కడ కాన్సెప్ట్. అంతేగాని ఆయన నిద్రపోతున్నాడు మీరు సొంతంగా యాడ్ చేసిన తర్వాత జనరేషన్ అంతా నాశం అయిపోయింది. అంటే జనరేషన్ కాదు, ఎన్ని జనరేషన్ అయినా నాశం అయిపోతుంది, ఎందుకంటే దేవుడి మాట విన్నప్పుడు నాశనమే తటస్థిస్తుంది. తర్వాత దేవుడి మాట వ్యర్థం కాకూడదు అని మీరు ఏమన్నారు అంటే, అంటే దేవుడు ఇస్తా అన్నాడు కాబట్టి ఇవ్వలేదు, దేవుడి మాట వ్యర్థమైంది అన్నారు. ఒక విషయం ఏంటంటే, బైబుల్లో ఉన్నటువంటి దేవుడు హీఈస్ నాట్ ఐడల్, ఆయన విగ్రహం కాదు, ఆయన బొమ్మ కాదు, ఆయన సజీవుడైన దేవుడు. ఆయన సజీవుడైన దేవుడు అంటే ఆయన స్పందిస్తాడు. ఎలా స్పందిస్తాడు అంటే, దానికి యిర్మీయా గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం నుంచి, అంతటి యెహోవాకు నాకు ప్రత్యక్షం ఎలా సెలవిచ్చును, ఇశ్రాయేలు వారులారా ఈ కొమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా, ఇదే యెహోవాకు, జిగటమన్ను కొమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారులారా మీరు నా చేతిలో ఉన్నారు, నేను పెళ్లగింతుననియు విరగ్గొట్టుదననియు నశింపజేయుదననియు ఏదో ఒక జనమును గురించి కానీ రాజ్యమును గురించి కానీ నేను చెప్పి ఉండగా, ఏ జనమును గురించి నేను చెప్పితనో ఆ జనము చెడుతనము చేయటం మానిన ఎడల నేను వారికి చేయని ఉద్దేశించిన కీడును గురించి సంతాపపడదును. ఇదో కండిషన్. 2, మరియు కట్టెదననియు నాటెదననియు ఒక జనమును గురించి కానీ రాజ్యమును గురించి కానీ నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టి కీడు చేసిన ఎడల దానికి చేయదలసిన మేలును గురించి నేను సంతాపపడదును. ఇక్కడ 2 కండిషన్ చెప్తున్నాడు. దేవుడు కడతాను నాడతాను అన్నప్పుడు వాళ్ళు చెడుగా ప్రవర్తిస్తే పెళ్ళగిస్తాడు, లేదా దేవుడు పెళ్ళగిస్తాను అని చెప్పిన తర్వాత వాళ్ళు మంచిగా మారితే ఆయన నాడతాడు. ఇది కండిషన్ చెప్పాడు. కాబట్టి బైబుల్లో ఉన్న దేవుడు విగ్రహం కాదు, ప్రాణవలైనటువంటి మృతమైనటువంటి బొమ్మ కాదు. కాబట్టి ఆయన మనిషి ప్రవర్తించే ప్రవర్తనకి అనుగుణంగా స్పందిస్తాడు. అలా దేవుడు స్పందించినప్పుడే మర్సీ అనేది పాజిబుల్ అవుతుంది, దయ అనేది పాజిబుల్ అవుతుంది, క్షమాపణ పాజిబుల్ అవుతుంది. అలా మానవుడు స్పందనకి దేవుడు అనుగుణంగా స్పందించినప్పుడే మానవుడు కూడా దేవుణ్ణి ప్రేమించడానికి పాజిబుల్ అవుతుంది. కాబట్టి ఏమంటారు, దేవుని మాట వ్యర్థం కాదు అంటే ఆయన ప్రతిదీ కూడా కండిషన్తో చెబుతాడు. మనం దావీదు విషయంలో చూస్తే, నీ సంతానం కనుక నా మాట వినకపోతే వారిని మానవబెత్తలతో శిక్షిస్తాను, నీ సంతానం వింటే కనుక శాశ్వతంగా సింహాసనం స్థిరపరుస్తాను అని చెప్పాడు. కాబట్టి దేవుడి మాట వ్యర్థం కాదు. ఈ కండిషన్ని మనసులో పెట్టుకొని ఒక వచనం చదవ. తర్వాత ఇస్రాయేల్ దేవుడైన యెహోవా అంటే ఇస్రాయేల్కే దేవుడు, ఇస్రాయేల్కే దేవుడు అనేట్టు మీరు చెప్పారు. ఇస్రాయేల్కి దేవుడు ఎందుకయ్యాడు? ఆయన 19 నిర్గమకాండంలో అక్కడ నిబంధన చేయబడింది వాళ్ళతో, సీనాయ పర్వతం మీద 19:20 మనం చూస్తే నిబంధన చేయబడింది. ఆ నిబంధన ప్రకారంగా ఇస్రాయేళ్ళు దేవుని దత్తపుత్రులు అయ్యారు తప్ప, అంతకంటే ముందు ఆదికాండం 1వ అధ్యాయం నుంచి, 1వ అధ్యాయం కానీ 2వ అధ్యాయం కానీ మనం చూసినప్పుడు సృష్టి జరుగుతుంది. ఆ సృష్టికర్త యెహోవా అయినప్పుడు ఆయన ప్రతిజాతి వ్యక్తికి మానవుడే, ప్రతిజాతికి ఆయన దేవుడే. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం ఏమని రాయబడిందంటే, నేను చదివి వినిపిస్తాను. ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనిషిని సృష్టించి మరియు యావత్ భూమి మీద కాపురం ఉన్నట్టుకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఒకరి నుండి ప్రతి జాతి మనిషిని సృష్టించాడు అని అయిన తర్వాత ఆదాము నుంచి సంబంధించి వాళ్ళిద్దరి నుంచి సంతానం వచ్చింది అన్నప్పుడు ఆయన ఇస్రాయేల్కే దేవుడు, ఇస్రాయేల్కే దేవుడు కాదు, ఇస్రాయేల్తో ఆయన నిబంధన చేసుకుని, నిబంధన ప్రజలు వాళ్ళు అంతే కాబట్టి నిబంధనలో ఉన్నటువంటి వాళ్ళతో ఇస్రాయేల్ దేవుడు అని యెహోవా అంటాడు తప్ప మనం కాదని అర్థం కాదు అక్కడ. తర్వాత ద్వితీయ 17వ అధ్యాయంలో రాజును చేసుకోమని దేవుడు చెప్పాడు అని అన్నారు కదా, అక్కడ కండిషన్ ఉంది.
నీవు ఏర్పరచుకొని దలిచిన ఎడల మీ మీద ఒక రాజుగా ఏర్పరచుకొని దలిచిన కండిషన్ అది, అంతే తప్ప మీరు ఏర్పాటు చేసుకోండి అని కాదు. ఒకవేళ అది ఏమంటారు ఖచ్చితమైతే కనుక అంతకంటే ముందు చుట్టుపక్కల యదోమ రాజు కానీ మిగిలినటువంటి మోయాబులు అమ్మోనీలు వీళ్ళంతా ఉన్నారు, వీళ్ళకి రాజులు ఉన్నారు. వాళ్ళకు రాజులు ఉన్నప్పటికీ ఇస్రాయిల్కి రాజు లేనప్పటికీ ఇన్ని రాజ్యాలు ఎలా జయించారు? హెష్బోన్ రాజైన సిహోన్ కానీ బాషాన్ రాజైన ఓగును కానీ ఈ ఎరుకోను కానీ వీళ్ళందరూ రాజులే. ఇంతమంది రాజుల్ని ఏ రాజు లేకుండా యెహోషువ కానీ మోషే కానీ వీళ్ళందరూ ఎలా జయించారు? సైన్యములకు చెబితే యెహోవా అని వారిని నడిపించారు. కాబట్టి ఒకవేళ మీరు చుట్టుపక్కల చూసి చెడిపోయి మాకు రాజు కావాలి నాధికారం ధిక్కరిస్తే అలాంటప్పుడు ఆ రాజుకి ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నా అని చెప్పాడు తప్ప రాజును భవిష్యత్తులో ఏర్పాటు చేసుకోండి అని కాదని చెప్పిన తర్వాత సమూయేలు భయపడ్డాడు రాజు వస్తే ఆయన పెత్తం దారితనం పోతుంది అనేటట్టుగా మీరు చెప్పారు కదా. చూడండి ఒకసారి మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయంలో ఒకవేళ పెత్తందారి వ్యవస్థ కనుక సమూయేలు పాటించి ఉంటే మొదటి వచనం నుంచి, అప్పుడు సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా నేను ఆలకించుడి, మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీ మీద ఒకరిని రాజుగా నియమించి ఉన్నాను, రాజు మీ కార్యములు జరిగించును, నేను తల నెరిసిన ముసలివాడను, నా కుమారులు మీ మధ్య ఉన్నారు, బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములు జరిగించు వచ్చితనే, ఇదిగో నేనున్నాను, నేను ఎవని ఎద్దునైనా తీసుకుంటున్నా, ఎవని గార్ధమునైనా పట్టుకుంటున్నా, ఎవరికైనా అన్యాయం చేసినా, ఎవరినైనా బాధ పెట్టినా, న్యాయము నాకు అగుపడకుండా ఎవని ఎద్దునైనా లంచం పుచ్చుకుంటున్నా, అలాగూ చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకం చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యం పలకవలెను. ఇక్కడ ఆయన పెత్తమదారి అయి ఉంటే కనుక ఇలా ఎలా మాట్లాడతాడు, ఇదిగో నేనున్నాను, ఎవని ఎద్దునైనా తీసుకుంటున్నా, ఎవని గార్ధమునైనా తీసుకున్నానా, ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకున్నానా, ఎవరినైనా బాధ పెట్టానా, న్యాయం కనపడకుండా నేను ఎవరి వద్ద లంచం పుచ్చుకున్నానా, అలాగ చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకం చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యం పలకవలను, అప్పుడు నేను మీ ఎదుట దాన్ని మరలా ఇత్తును అని బహిరంగ ప్రకటన చేశాడు. ఆ కొత్తగా పట్టాభిషేకమైనటువంటి రాజు ఎదురుగా సమాజం ఎదురుగా ఒక్కరు కూడా ముందుకు వచ్చి మా దగ్గర పలాన్ని తీసుకున్నావు అని చెప్పలే. పెత్తందరి వయసులో ఏముంటుంది, సంపాదించుకుంటారు కానీ ఆయన సంపాదించలేదు. కాబట్టి బైబిల్లో లేనటువంటి విషయాలు బైబిల్కి ఆపాదించకండి. తర్వాత ఇక్కడ సెల్ఫ్ కాంట్రడిక్షన్ అని 24:16 ద్వితీయోపదేశకాండంలో తండ్రుల దోషం అంటే కుమారులను శిక్షించకూడదు, ఇది న్యాయాధిపతులతో దేవుడు చెప్తున్నటువంటి మాట, న్యాయాధిపతులతో దేవుడు చెప్తున్నటువంటి మాట ఇది. తర్వాత 5:9 తల్లిదండ్రులు దోషం చేసినప్పుడు పిల్లల మీదకి వస్తుంది అన్నటువంటి ఇది ఏంటి అంటే ఇది దేవుడు శిక్షించేటువంటి శిక్షా స్మృతి. ఎలా శిక్షిస్తాడు ఆయన అని అంటే పిల్లలు దోషం లేకపోతే, తండ్రులు దోషం ఉంటే వాళ్ళ దోషం అంటే పిల్లల్ని శిక్షించాలి. ఆయన ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఎప్పుడైతే దోషంలో బ్రతుకుతూ ఉంటారో పిల్లలు వాటిని నేర్చుకుంటారు, అలాంటప్పుడు శిక్ష వస్తుంది. దీనికి ఆధారం ఏంటంటే కోరహు మోషే మీద ఇతరుల మీద సమాజం మీద తిరుగుబాటు చేసినప్పుడు, కోరహు కానీ దాతాను అభిరాము ఓను వీళ్ళందరూ తిరుగుబాటు చేసినప్పుడు వాళ్ళు 250 మంది మరణించారు తప్ప కోరహు కుమారులు మరణించలేదని సంఖ్యాకాండం 26:11 రాయబడింది. మరి కోరహు వంశం అంతా మరణించినప్పుడు కోరహు కుమారులు ఎందుకు మరణించలేదు అని అంటే ఎవడు మరణానికి అర్హుడో వాడు మాత్రమే మరణిస్తాడు. ఒకవేళ మీరు చెప్పినట్టుగా తండ్రుల దోషాన్ని కుమారుల మీదకి రప్పిస్తారంటే కోరవ కుమారులు బ్రతికి ఉండడానికి వీల్లేదు. 250 మంది వారి కుటుంబాలు పశువులు మొత్తం పోయినప్పుడు మరి కోరవ కుమారులు ఎందుకు బ్రతికారు? తర్వాత యెరోబాము కుటుంబంలో యెరోబాము కుమారుడు మరణించినప్పుడు దేవుడు చెప్తాడు నీ ఇంటిలో ఇతనేది మాత్రమే యెహోవా అనుకూలమైన దాన్ని కనుగొన్నాడు కాబట్టి ఇతనికి మాత్రమే సమాధి నిర్ణయిస్తున్నాను అని చెప్పాడు. ఒకవేళ తల్లిదండ్రుల దోషం వారి మీదకి వస్తే గనక కోరవ కుమారులు మరణించి ఉండాలి, లేకపోతే ఆ యెరోబాము బిడ్డ కూడా దిక్కులేని చావు మరణి వచ్చి ఉండాలి. కాబట్టి ఒకటి న్యాయాధిపతులు ఎలా శిక్షించాలన్నది 24:16 ద్వితీయోపదేశకాండం, 5:9 దేవుడు శిక్షించే విధానం అది కూడా ఎలా శిక్షిస్తాడంటే ఎవడైతే మరణానికి పాత్రుడు గాడో వాడిని శిక్షించడు. ఇది మనం 18:25 ఆదికాండంలో చూస్తాం. అబ్రహాం ప్రార్థన చేస్తాడు కదా, 50 మంది ఉంటే రక్షిస్తావు, 40 మంది రక్షిస్తావు, అలా ఎవడు పాపం చేశాడో వాడి పాపం ఎత్తు వాడే మరణించాలి తప్ప దేవుడు అందరిని శిక్షించడు. తర్వాత మనషే అన్ని సంవత్సరాలు పరిపాలించాడు, సహజమైన మరణం వచ్చిందంటే ఆయన చివరి దశలో మారు మనసు పొందాడు. 2వ దినవృత్తాంతంలో 33వ అధ్యాయం 10 మీరు చూడండి, ఆయన మారు మనసు పొందాడు. మారు మనసు పొందాడని సహజ మరణం కాదు. దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా చంపాలనో ఎలా పుట్టించాలనో అది ఆయన ఇష్టం, ఆయన శిక్షా స్మృతిలోకి నేను ప్రవేశించట్లేదు. తర్వాత బైబిల్లో బూతులు ఉన్నాయనేటట్టుగా ఒకరి హృదయం నిండి ఉండదాన్ని బట్టి వాని నోరు మాట్లాడుతుంది, ఇది మానవులకు సంబంధించింది. ఇక్కడ బూతులు అంటే ఇప్పుడు నేను మాట్లాడానుకోండి, ఒక వ్యక్తి శరీరం గురించి మాట్లాడితే బూత్ అవుతుంది, కానీ మానవుడి శరీరాన్ని తన స్వాస్థలతో నిర్మించినటువంటి దేవునికి అది భూతి ఎలా అవుతుంది? పాయింట్ టు పాయింట్ వెళ్దాం. ఫస్ట్ పాయింట్, నేను అడిగిన దానికి ఆయన చెప్పిన దానికి ఏమైనా పొంతన కుదురుతుందా, అసలు సమాధానం వచ్చిందా అనేది మీరు ఆలోచించండి. ఇప్పుడు ఇస్రాయేలిని బయటికి తీసుకొచ్చాడండి, ఎర్ర సముద్రం దాటి బయట సరే చీల్చుకుని బయటికి తీసుకొని అనుకుందాం, అక్కడ డైరెక్ట్గా నీకు అక్కడి నుంచి శోధనలు మొదలుపెట్టాడా? స్టార్టింగ్ పాయింటే కదా అది. వాళ్ళు బయటికి రాగానే డైరెక్ట్గా ఫిలిస్తీన్ దేశకుండా వెళ్తే అడ్డదారి, ఈజీ దారి, అది వదిలిపెట్టేసేసి దూరం ఫిలిస్తీన్లతో యుద్ధం వస్తే వీళ్ళు
పశ్చాత్తాపడి వెనక్కి తిరుగుతారని స్పష్టంగా ఉంది. పశ్చాత్తాపడి వెనక్కి తిరుగుతారు, ఓడిపోతే వీళ్ళు నష్టపోతే పశ్చాత్తాపడి వెనక్కి తిరుగుతారు అనే అర్థంలో స్పష్టంగా అక్కడ చెప్తే, ఇప్పుడు ఫిలిస్తీన్లతో తర్వాత ఇస్రాయేల్కి తరతరాలకి యుద్ధం జరిగింది, అసలు ముందే వాళ్ళని వేసేసి అయిపోయేది కదా, ఇస్రాయేల్ జాతిని రక్షించుకోవచ్చు కదా, ఆ ఫిలిస్తీన్లు మాటిమాటికి వచ్చి వీళ్ళని పట్టడం, వీళ్ళని పట్టుకుపోవడం, వీళ్ళని బంధించడం, రకరకాల హింసలు పెట్టారు. అంటే మరి భవిష్యత్తు ఆయనకి తెలియదా? ముందుగానే వాళ్ళని వేసేస్తే అయిపోయేది కదా. సరే ఆ సంగతి పక్కన పెట్టినా, ఇప్పుడు ఈయన నమ్మి బయటకు వచ్చిన వాళ్ళని అంత కష్టపెట్టాల్సిన అవసరం ఏంది, అక్కడ భయం కాకపోతే ఇంకేంటి అనేది ఆయన చెప్పలేదు. తర్వాత యదోము రాజు దగ్గర కూడా ఆయన భయపడలేదని చెప్పారు. ఇక్కడ చూడండి సంఖ్యాకాండం 20:14 మోషే కాదేశ్ నుండి యదోము రాజు నద్దకు దూతలను పంపి, ఇక్కడ యదోము రాజుకు వర్తమానం పంపించింది ఎవరు? మోషే యదోము రాజుకు మెసేజ్ పంపిస్తే, రాయబారం పంపిస్తే ఆయన ఒప్పుకోలేదు. ఎక్కడికి మీరు వెళ్ళేదని కొత్తలు తీసుకొచ్చారు వాళ్ళు, వీళ్ళు భయపడి అక్కడి నుంచి తొలగిపోయారు. అంటే వీళ్ళు నడిపించేవాడు భయపడినట్టే కదా, ఇస్రాయేళ్ళు భయపడి వెనక దగ్గారంటే అంటే మోషే ప్రయత్నం చేశాడు. మోషే ప్రయత్నం చేస్తే యెహోవా ప్రయత్నం చేసినట్టే, మోషే రిప్రజెంటివ్ యెహోవాకి, మోషే చేసిన ప్రయత్నానికి వాళ్ళు ఒప్పుకోలేదు, ఎదురు తిరిగారు, వీళ్ళు భయపడి వెనక్కి వెళ్ళిపోయారు. మరి అక్కడ సూపర్ పవర్ ఎక్కడుంది? వీటికి సమాధానం చెప్పకుండా 40 సంవత్సరాలు ఎందుకు శోధించాడంటే, 40 సంవత్సరాలు దానికి సంబంధం లేదు. వీళ్ళు తర్వాత తిరుగుబాటు చేసిన దానికి ఇంకేదైనా వేరే కారణాలు చెప్తే అది కూడా రీజనబుల్ కాదు, అక్కడికి వేరే వెళ్దాం. కానీ రెండు సందర్భాలలో మోషే కూడా ప్రయత్నం చేశాడు దాన్ని సక్సెస్ చేయడానికి, కానీ ఫెయిల్ అయ్యాడు అంటే ఆయన వెనకాల ఎలాంటి పవరు లేదని అర్థం. తర్వాత అమలేకీయులు అసలు సమాధానమే రాలేదు నాకు, అమలేకీయులు ఉత్తినే చంపారని అడుగుతున్నారు. మరి ఉత్తినే చంపకపోతే నువ్వు అమలేకీయులను తుడిచిపెట్టేయాలి, వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని బైబిల్ దేవుడు ఎందుకు అన్నాడు? బైబిల్ దేవుడికి వాళ్ళు విరోధంగా తమ చేయి ఎత్తారు అమలేకీయులని కూడా ఉంటుంది. అంటే బైబిల్ దేవుడికి విరోధంగా వాళ్ళు ఎదురుగా వచ్చారు, ఫైట్ చేశారని చెప్పి వాళ్ళే రాసుకుని అమలేకీయులతో కావాలని వాళ్ళని చంపించాడు. ఏంది ఇది, ఎంత దుర్మార్గం అసలు! అసలు దీనికి సమాధానం కానే కాదు, ఇవన్నీ ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ ఈ మూడు సందర్భాల్లో కూడా ఇస్రాయేలీని రక్షించడంలో కానీ నడిపించడంలో కానీ మోషే యెహోవా దారుణంగా ఫెయిల్ అయ్యారు, అమాలేకీయుల చేతులు అయితే దారుణంగా చంపబడ్డారు, చంపబడుతున్నా కూడా యెహోవా రక్షించలేకపోయాడు. అంటే యెహోవా లేడు కల్పిత పాత్ర, జీవంగల దేవుడు, జీవంగల 4 మాటలు పలికినంత మాత్రాన లేని దేవుడు పుట్టుకురాడు, కల్పిత పాత్ర అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ వీళ్ళు అపవిత్ర చేశారు కాబట్టి వాళ్ళకి అప్పగించారంటే, వాళ్ళు ఏమైనా పవిత్రత చేశారా, ఈయన ఏమైనా పూజించారా? ఇప్పుడు ఈయన దృష్టిలో అపవిత్రత అంటే ఏంటి? ఈయన పూజించకపోవటం. ఇప్పుడు వాళ్ళు ఏమైనా ఈయన పూజిస్తున్నారా? వీళ్ళని ఎందుకు వాళ్ళకి అప్పగించాడు? అసలు దాంట్లో అర్థం పడుతుందా? అంటే ఈయన దృష్టిలో ఇస్రాయేలీనే ఈయన ప్రయారిటీ, వీళ్ళు ఈయన పూజిస్తే వీళ్ళని ఆశీర్వదిస్తాడు, ఈయన పూజించకపోతే ఇంకొకరి చేతిలో ఓడిపోయేలా చేస్తాడు. అది బైబిల్ దేవుడి క్యారెక్టర్ మొత్తం రాసింది. అంటే ఈయన ప్రయారిటీ అంతా కూడా ఇస్రాయేలీలే, ఇస్రాయేల్ నన్ను పూజిస్తున్నారా లేదా? తర్వాత ఇస్రాయేలీ దేవుడు అని మీరు ఎందుకు అంటారు? నేను ఎక్కడ, నన్ను బైబిల్ కదా అంది. మీరు ఇంకొక చోట ఎక్కడో అందరికీ దేవుడు అని ఉంది కదా అంటే రెండు రకాలుగా ఎందుకు రాశారని చెప్పి మీ బైబిల్ రచయితలను అడగండి. ఇస్రాయేలీ దేవుడు నేను అనడం కాదు. ఇప్పుడు ప్రతి మత గ్రంథంలో కూడా సృష్టిని దేవుడు చేశాడనే ఉంటుంది, వాళ్ళ దేవుడు చేశాడనే ఉంటుంది. మీరు మోషే అనేవాడు మొదట్లో మొత్తం సృష్టి అంతా కూడా మన దేవుడే చేశాడని చెప్పేసి ఆయన ఒక దేవుడిగా పరిచయం చేసినంత మాత్రాన మరి ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ తర్వాత రివీల్ అవుతుంది. ఆయన గుణ స్వభావాలు కానీ ఆయన చేసే పనులు కానీ అవన్నీ కూడా ఒక ముఠా నాయకుడి స్థాయిలోనే ఉన్నాయి. కాబట్టి రాసున్నారు కాబట్టి అది సత్యం అని అంటే మీరు అది బైబిల్ విశ్వాసంతో మాట్లాడినట్టు తప్ప ఇక్కడ చర్చలో కూర్చొని నిరూపించినట్టు కాదు. అది మా బైబిల్లో రాసింది కాబట్టి సత్యం అంటే, నేను బైబిల్లో రాసిందే కదా మాట్లాడుతున్నాను. నేను ఇస్రాయేలీతో నిబంధన చేసుకున్నాడంట ఇస్రాయేల్, అందుకే ఇస్రాయేల్ దేవుడు. అందుకే నేను చెప్పేది కూడా ఆయన నిబంధన అంతా కూడా, ఆయన అగ్రిమెంట్ అంతా కూడా ఒక జాతితో చేసుకున్నాడు. ఇస్రాయేల్ అని ఒక జాతితో నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు, మీరు నన్ను పూజించండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఇది ఒక జాతితో జరిగిన అగ్రిమెంటు. దేవుడు ఎక్కడైనా ఒక జాతితో, ఒక కులంతో, ఒక పర్టికులర్ ఒక ప్రాంతంతో ఉన్న ప్రజలతో నిబంధన చేసుకుంటాడా? అంటే ఇప్పుడు విశ్వం గురించినటువంటి మనకు ఒక వ్యూ ఉంటే, ఎన్ని లక్షల కోట్ల గ్రహాలు విశ్వంలో, అనంత విశ్వంలో ఉన్నాయి, వీటన్నిటిని నియంత్రించే ఒక మహాశక్తి సముద్రంలో కాకినట్టు అంత ఉండరాళ్ళు. వాళ్ళ దగ్గరకు వచ్చి వెనకాల తిరుగుతూ ఉంటాడు, వాళ్ళతో నిబంధన, వాళ్ళు ఈయన పూజించకపోతే కింద మీద కూడా ఏడుస్తూ ఉంటాడు, పాపం బాధపడతా ఉంటాడు, మొత్తుకుంటా ఉంటాడు, ప్రవక్తలందరినీ పంపిస్తూ ఉంటాడు వాళ్ళ దగ్గరికి, నన్ను పూజించండి నన్ను మర్చిపోయారని చెప్పి. ఎందుకు అంత బాధ ఏమొచ్చింది ఆయనకి? దేవుడి క్యారెక్టర్లా కనపడుతుంది అక్కడన్నా. తర్వాత చూడండి ద్వితీయోపదేశకాండంలో, నీవు ఏర్పరుచు కొనదలిచిన ఎడల అన్నారు. నేను చెప్పింది అదే, మీకు కావాలంటే పెట్టుకోండి అన్నాడు. కానీ సమూహాల దగ్గర పాపం మళ్ళీ ఇరుక్కున్నారు ఈయన, ఒకసారి చెప్తాను. సమూహాల దగ్గర నిజంగానే పెత్తందారి వ్యవస్థ ఉంటే దోపిడీ ఉండేది కదా, ఎక్కడుందో దోపిడీ అన్నారు. ఒకసారి చూడండి 1 సమూహాలు 8 అధ్యాయం. సమూహాలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇస్రాయేలీల మీద న్యాయాధిపతులుగా నియమించను. వీళ్ళు రాజు కావాలని అడిగే టైంకి సమూహాలు వృద్ధుడైపోయాడు. అసలు మొత్తం వాళ్ళ కుమారులకి వ్యవస్థ అప్పగించాడు. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ అని పేరు అబియా.
వీరు బయర్షబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకుని న్యాయమును త్రిప్పివేయగా ఇస్రాయేలీ పెద్దలందరూ కూడి రామాలో సమూహేలు వద్దకు వచ్చి చిత్తగించుము, నీ వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము అన్నారు. అంటే అక్కడ దోపిడీ జరుగుతుంది కాబట్టి మాకు రాజు కావాలన్నారు. అక్కడ దోపిడీ జరిగిందా అన్నారు. ఇప్పుడు సమూహేలు న్యాయవంతుడు యథార్థవంతుడు అని వీళ్ళు చెప్పారు. అసలు నా దృష్టిలో ఆయన కూడా కాదు. ఎందుకంటే ఆయన యథార్థవంతుడైతే కనుక కొడుకులు లంచాలు పుచ్చుకుంటున్నారు, ధనాపేక్ష పరులు అయ్యారు, తప్పులు చేస్తున్నారు, వెంటనే వాళ్ళని తీసేయాలి. వాళ్ళని తీసేసి వీళ్ళు అడిగిన దానికి న్యాయం చేయాలి. ఒప్పుకోడైనా కాదు, బేరమాడతాడు. ఇది యెహోవాకి ఇష్టం లేదు. యెహోవా నీకు ఏం చెప్పాడంటే ఒకవేళ రాజు గనక నువ్వు నియమించుకుంటే నీ కొడుకుని బానిసం చేసుకుంటాడు, నీ రథం ముందు వాళ్ళు పరిగెత్తుతారు, వాడు చక్కగా సిరి సంపద సంపాదిస్తాడు, మిమ్మల్ని అణగదొక్కుతాడు, మిమ్మల్ని బానిసలుగా చేసుకుంటాడు, ఇలా రకరకాలుగా బేరాలు పెడతాడు వాళ్ళతో. ఏదేవైనా సరే మాకు రాజుని కావాల్సిందే, తర్వాత చూస్తుందా లెక్క అంటారు వీళ్ళు. అప్పుడు తప్పనిసరి పరిస్థితులు ఒప్పుకుంటాడు. అంటే సమూహేలుకి కొడుకు చేతుల్లో నుండి పెత్తనం తీయటం ఇష్టం లేదు. వాళ్ళు చక్కగా దోచుకుంటున్నారు. అంతకుముందు ఏలీ కుమారులు యెహోవా సన్నిధికి వచ్చి ఆడవాళ్ళతో వ్యభిచారం చేశారు. వ్యాపారం అక్కడ ఎంత దందా నడుస్తుంది అక్కడ యెహోవా పేరుతో. అందుకే ఇప్పుడు ఇంత పెద్ద దందా ఉంది కాబట్టి వీళ్ళు ఆ కల్పిత పాత్రను క్యారీ చేస్తున్నారు వ్యాపారం. కాబట్టి ఇక్కడ సమూహేలు క్లియర్గా అక్కడ వ్యాపారం దందా నడుస్తున్న కొడుకుల్ని నియంత్రించకుండా రాజు కావాలని ఇస్రాయేలీ మీద వాళ్ళతో చర్చలు పెట్టాడు. ఒప్పుకోలే వెంటనే. కాబట్టి మీరు అడిగింది వచ్చిందా ఇక్కడ? అస్సలు రాలే. లంచం ముచ్చుకున్నారని ఉంది కదా. మీరు మాట్లాడిన సమూహేలు గురించి, సమూహేలు కొడుకులు పెత్తందారి వ్యవస్థ అని సమూహేలు ప్రస్తావించారు మీరు. సమూహేలు కొడుకుల్ని తప్పించాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది సమూహేలు లేదా? సమూహేలు బహువుద్ధుడు అని అక్కడ రాయబడింది, మీరే చదివిన. పెద్దలు ఎవరి దగ్గరకు వచ్చారు? పెద్దలు సమూహేలు దగ్గరకు వచ్చారు. సమూహేలు ఏం చెప్పాడు? నా కొడుకులే పరిపాలిస్తారా అని చెప్పాడా? మరి ఏం చెప్పాడు? చదవండి చూడండి. నా కొడుకులే పరిపాలిస్తారు ఉండడం అని చెప్పాడా? మరేమన్నాడు? మీరు చదవండి. అది మాకు న్యాయం కాదు, నేను చదువుతాను. అతడు మాకు న్యాయం తెలియదు, అర్థం మాకు న్యాయం తెలుసుకే రాజు నింపిన వారు అనే మాట సమూహ దృష్టికి ప్రతికూలంగా ఉండేను. ప్రతికూలంగా ఉండి ఏం చేశాడు కనుక సమూహలు యెహోవాను ప్రార్థన చేశాను. అందుకు యెహోవా అంటే ఇప్పుడున్న వ్యవస్థను నడిపించాలని కదా. ఇప్పుడు మార్చాలని వాళ్ళు వచ్చారు. మార్చడం నాకు ఇష్టం లేదంటున్నాడు. ఇది తప్పు అంటున్నాడు. అంటే ఉన్నదాన్ని కంటిన్యూ చేయమని. మరి ఏంటి దాని మీనింగ్ అని చెప్పండి. ఉన్నదాన్ని కంటిన్యూ చేయమని అంటే సరే నా వాదన నేను చెప్తాను, తర్వాత మీరు చెప్పండి. ఓకే ఓకే వదిలేసారు. ఇంకా టైం ఉంది, రావలేదు. పెట్టుకున్నారు కదా, చెప్పండి. ఇప్పుడు నా ఆర్గ్యుమెంట్ జనాలు అర్థం చేసుకుంటారు. చెప్పండి. సరే, తండ్రుల దోషం కుమారుల మీదకి, కుమారుల దోషం తండ్రుల మీదకి రప్పించడం, ఇప్పుడు రెండు చెప్పింది బైబిల్ దేవుడే. అక్కడే న్యాయాధిపతులు అంటున్నారు, ఇక్కడ అసలు నాకు అసలు అర్థం కాలేదు. మరి కావాలంటే మళ్ళీ చెప్పుకోండి. అది తర్వాత ఇందులో బైబిల్ దేవుడు బోధించినటువంటి బోధనల్లో కొన్ని ఇప్పుడు ఇస్రాయేలీలకి ఆయన ముఠా నాయకుడిలా కనపడుతున్నాడు అని చెప్పాను కదా. ద్వితీయోపదేశం 7:6 నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ట జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనముకు కంటే నేను ఎక్కువగా ఇచ్చి తనకు స్వకీయ జనం ఏర్పరచుకున్నాడు. చచ్చిన దాన్ని మీరు తినకూడదు. నీ ఇంటనున్న పరదేశికి దాన్ని ఇవ్వచ్చు, వాడు దాన్ని తినవచ్చు, లేక అన్యునికి దాన్ని అమ్మవచ్చు. ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. వివక్ష, పక్షపాతం, ఒక జాతికి మధ్య డిఫరెన్సెస్ చూడండి. దేవుడు అనే ఒక క్యారెక్టర్ చెప్తుంది ఇక్కడ. ఇంకొక రెఫరెన్స్ నేను చూసి చెప్తాను. అదేంటంటే, నీవు ఇస్రాయేలీలు కాకుండా అన్యుణ్ణి నువ్వు బానిసగా దాసుడిగా కొనుక్కోవచ్చు, వాడితో కఠిన సేవలు చేయించుకోవచ్చు. కానీ ఇస్రాయేల్ నీ దాసుడు కాబట్టి వాడితో నువ్వు కఠిన సేవలు చేయించుకోకూడదు అన్నది. అంటే ఇతరులనేమో నువ్వు కొనుక్కోవచ్చు, దాసులుగా చేసుకోవచ్చు, కానీ ఇస్రాయేలీలతో మాత్రం నువ్వు కఠిన సేవలు చేయించుకోవద్దు. ఇది ఈ ఇస్రాయేలీల మీద ఉన్నటువంటి ఆయనకున్నటువంటి పక్షపాతం. ఇంతకుముందు చెప్పిన రెఫరెన్స్లకి ఇవి అడిషనల్గా చెప్తున్నాను. ఇవి కాకుండా కొన్ని మూఢనమ్మకాలు లాంటివి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు యాజకుడిగా కొంతమందిని నియమించాడు ఆయన. అక్కడ ఆయన ప్రత్యక్ష గుడారాన్ని ఒకటి పెట్టి, ఇది ఒక విచిత్రమైన కాన్సెప్ట్. ఇప్పుడు ఈయన వేరే మతాలని ధ్వంసం చేయండి, అక్కడ హస్తకృత అలంకారాల్లో దేవుడు ఉండడు, వాళ్ళ దేవాలయాలు దేవతా విగ్రహాలు పగలగొట్టండి అని చెప్పిన ఆయన, ఈయనకి మాత్రం ఒక టెంపుల్ కావాలి. సొలొమోను తడిగు టెంపుల్ కట్టించుకున్నాడు. దానికంటే ముందు మోషేతో వీళ్ళు అడవుల్లో ఉండగానే గుడారాలు వేయించుకున్నాడు. ఆ గుడారాల్లో పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అంట. ఎక్కడి నుంచి వచ్చినాయి మరి? భూమి మీదే కదా, భూమి మీద పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, ఇప్పుడు గర్భగుడి ఒక దేవతా విగ్రహం పెట్టుకున్నప్పుడు వాళ్ళకి పరిశుద్ధం, వాళ్ళకి పవిత్రం అనే దాన్ని నువ్వు ఒప్పుకోవు. కానీ నీకు ఒక మందిరం కావాలి, నీకు ఒక పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం కావాలి. దాంట్లో యాజకుడు కొన్ని నియమాలు పాటించాలి. అదే వేరే వాళ్ళు చేస్తే నీకు వ్యభిచారం. ఈ యాజకుడు అంట లేవీకాండంలో 11:11 చెప్తున్నాడు, అతడు శవం దగ్గరకు పోరాదు. తన తండ్రి శవం వలన కానీ, తన తల్లి శవం వలన కానీ తన అపవిత్రులు పరుచుకొనకూడదు. ఈయనకి పూజారిగా ఉన్నాడు, తల్లి తండ్రి చచ్చిపోయినా కూడా వెళ్ళకూడదు, అక్కడికి వెళ్తే అపవిత్రుడైపోతాడని చెప్పాడు. అంటే తల్లి తండ్రిని చచ్చిపోయినా కూడా వాళ్ళని అనాథ శవాలుగా వదిలేయాలి. ఇది ఎలాంటి ఆజ్ఞలు నాకు అసలు అర్థం కాలేదు.